బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. స్వర్ణముఖి నదీ తీరం భక్త జన సందోహంతో కిటకిటలాడింది. ఇక్కడ జూమ్లేషా పీర్ దర్గా వద్ద ఉరుసు గంధోత్సవం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరుల ఆనందోత్సవాల మధ్య గంధోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దర్గాను విద్యుత్ దీపాలు, సుగంధ పుష్పాలతో అలంకరణ గావించారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు భక్తి పర్యంతం చేశాయి. పెద్ద సత్కారం అనేది బళ్ళారిలో ఏర్పాటు చేస్తున్నారండి. నిజంగా నేను అదే అన్నా, మీరు ఇక్కడ వెళ్ళి ఈ ఒక కార్యక్రమంలో మీ పేరు వచ్చిందో లేదో ఇక్కడ అనౌన్స్మెంట్ వచ్చింది. బళ్ళారి ఒక అద్భుత కార్యక్రమం. ఆ 40 ఏళ్ళ సినీ చరిత్ర కోసం ఘనమైన సత్కారం అవార్డు ప్రదానం చేస్తున్నారు. ఆ నిజంగా సుమన్ గారు చాలా ఆనందంగా ఉన్నారు, రాలేకపోతున్నారు కూడా చెప్పారు. అనే అదే అన్న, ఆ దువా మీకు ఎప్పుడు ఉంటుంది? In India, we have so many communities and everything, but music is one language. Music is one God. That's why I follow Babaji. I thanks to my brother to bring last year here. Shivamani is a wonderful international percussionist. Now he is traveled with the Rahman, with the concert. That's why he is unfortunately not busy this year. But Baba given very good opportunity to the status of Shivamani after Philip. Like my and my brother to fill this place. Thank you. God bless you everyone. To aaja baba kalahasti darga maaku chaala samunutamaindi nenu darga lopalku vastu naa nudutna vibhudilaga addukunnadi entante darga daggara gandapu dhooli ento mandi bhaktula yokka pada dhooli ento mandi maha bhaktulu ఈ దర్గాని ఆయన సజీవ సమాధి అయిన దగ్గర నుండి ఈరోజు వరకు కూడా ఎంతోమంది మహానుభావులు, మహాభక్తులు సందర్శించినటువంటి దర్గా ఇది. నాకు ఎంతో ఆత్మ సమానమైనటువంటి, పరమాత్మ సమానమైనటువంటి దర్గా ఇది. ఈ దర్గాలు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చి ఇక్కడ సూఫియానా చేయాలన్నది నా కోరిక. 2017లో పాడాను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాగానే, ఇజ్రాయెల్ నుంచి రాగానే పాడాను. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడికి నా భార్య సూర్యకుతో పాటు వచ్చి ఇక్కడ ఈరోజు సూఫియానా గానం చేయడానికి వచ్చాను. ఈ దర్గా నిరంతరమైన అభివృద్ధికి కృషి చేయాలన్నది నా కోరిక. అతి త్వరలోనే ఒక మంచి శుభవార్త చెప్తాను ఈ దర్గాకి సంబంధించినటువంటి విషయంలో. నా కువైట్కు సంబంధించినటువంటి కువైట్